Hi friends, welcome back to our channel SV Kitchens. Iroju manam టిఫిన్ లోకి ఎంతో టేస్టీగా ఉండే పొంగలి ఎలా చేయాలో చూద్దాం. మరి పొంగలికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన టమాటాలు, తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం, కరివేపాకు, పెసరపప్పు, జీలకర్ర, దంచి పొడి చేసి పెట్టుకున్న మిరియాలు, ఇంగువ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి. తరిగిన పచ్చిమిర్చి కూడా వేసి కలిపి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులో ఎండుమిర్చి కూడా ఒకటి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు కూడా వేసుకొని కలిపి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా తరిగి ఉంచుకున్న టమాటా ఒకటి వేసుకొని కలిపి ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు వేసి వేయించుకోవాలి. పెసరపప్పు 1 గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. ఈ క్వాంటిటీలో తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పెసరపప్పు లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత ముందుగా దంచి ఉంచుకున్న మిరియాల పొడి వేసుకోవాలి. అందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పసుపు అనేది కంపల్సరీ ఏం కాదు. పసుపు వేసుకోవడం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది. యాంటీబయాటిక్ కూడా కదా. పెసరపప్పు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపి కుక్కర్ కి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారా ఎంతో టేస్టీగా ఉండే పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు గరిటెతో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పొంగలి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.